దేశంలో కరోనా వైరస్ ఉద్రృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా నిత్యం 30,000కు పైగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 38,902 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఒక్కరోజే ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10,77,618కి చేరింది. నిన్న ఒక్కరోజే మరో 543 మంది కరోనా రోగులు ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,816కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 677,423 మంది కోలుకోగా మరో 373,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్న తరుణంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా సిద్ధం చేసిన 52 బస్సుల్లో కృష్ణా జిల్లాకు చెందిన 3 ఆర్టీసీ బస్సులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా పరీక్షలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 52 ఆర్టీసీ బస్సులను కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చారని తెలిపారు. కృష్ణా జిల్లాకు 3 బస్సులను కేటాయించగా నేటి నుంచి వీటి ద్వారా కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కో బస్సులో ఒక్కోసారి 10 మందికి కరోనా టెస్ట్ చేసేలా ఏర్పాట్లు చేశామని, పరీక్షలు ఎక్కువ చేస్తున్నా ఫలితాలు రావడం లేదనే ప్రచారం సరికాదని అన్నారు. ఎక్కడో కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ఫలితాలు రాకపోయి ఉండవచ్చు, కానీ దేశవ్యాప్తంగా 100,000కు పైగా కరోనా టెస్టులు చేసిన జిల్లాల్లో ఏపీలోనే 4 ఉండగా కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. 24 గంటల్లోనే రిపోర్టు ఇచ్చేందుకు 7 మిషన్లు కూడా అదనంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. కోవిడ్ టెస్టులు విస్తృతంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో చర్యలను చేపడతా ఉంది. అందులో ఇంకొక అడుగు ముందుకేస్తూ ఆర్టీసీ బస్సులను కూడా కోవిడ్ టెస్టుల పరీక్షల కోసం ఉపయోగించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్టీసీ వారు రాష్ట్రమంతటా 52 బస్సుల్ని టెస్టింగ్ బస్సుల్ని తయారు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనకు విజయవాడలో ఈరోజు 3 బస్సుల్ని ఆర్ఎంఆర్టీసీ గారు మాకు అందజేయడం జరిగింది. దీంట్లో ఈచ్ బస్సులో 10 మంది టెక్నీషియన్స్ కూర్చొని ఒకేసారి 10 మందిని మరి శాంపుల్స్ తీయడానికి ఉపయోగించవచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు, గత 45 రోజులుగా కృష్ణా జిల్లాలో మనకు 10 బస్సుల్ని వేరా టెక్నాలజీ వల్లవి, ఒక 9 మినీ బస్సులను ఉపయోగించి ఎన్నో వేల టెస్టులు చేయడం జరిగింది. అదే పంతాలో అదే విధంగా మనకు ఈ ఆర్టీసీ బస్సెస్ని కూడా ఉపయోగించి ఇంకా టెస్టింగ్ ఎక్కువ చేయడానికి మరి అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇన్ని టెస్టులు చేస్తా ఉంటున్నారు, కానీ కనీసం రిజల్ట్స్ 7 రోజులు 8 రోజులు దాదాపు పైన పడుతుంది సార్, ఎందుకంటే అంటే 1-2 కేసుల్లో అలా జరిగిండొచ్చు, కానీ చాలా మటుకు 1-2 రోజుల్లోనే రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు శాంపుల్ తీసిన తర్వాత ల్యాబ్కు చేరడంలో లేట్ అవ్వడము, అలాగే ల్యాబ్లో మనకు టెస్ట్ చేసినప్పుడు కొన్ని ఇన్అడిక్వేట్గా రావడం, అంటే శాంపుల్ సరిగ్గా తీయకపోతే చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అది సరిగ్గా కాకపోవడం వల్ల ఆ శాంపుల్ రిజల్ట్ రాదు తొందరగా. సో అందుకని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కానీ మొత్తానికి చూసుకుంటే ఈరోజు 15 జిల్లాలు మొత్తం దేశమంతటా 100,000కు పైగా చేసిన టెస్టుల్లో 4 జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అందులో ప్రథమంగా కృష్ణా డిస్ట్రిక్టే ఉంది. ఇది మనకు దేశవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో మనమే హయ్యెస్ట్ చేశాము. తర్వాత 24 అవర్స్ లోనే రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి 7 మిషన్స్ కృష్ణా జిల్లాలో పెట్టడం జరిగింది. మొన్న మీడియా ముందు కూడా ర్యాండమ్గా వాళ్ళు పికప్ చేసిన నంబర్స్కే మరి కాల్ చేసి చూసాము. ఎంతోమంది 24 అవర్స్లోనే వాళ్ళకు రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారు. కొన్ని కేసుల్లో మనకు కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, అది శాంపుల్ లేటుగా రావడం వల్ల జరుగుతుంది. బట్ ఈ బస్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా శాంపుల్ చేరేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 18 డివిజన్ పరిధిలో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 18 డివిజన్ వైసీపీ అభ్యర్థి వెంకటేశ్ సత్యం నేతృత్వంలో పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వారంతా పార్టీలోకి చేరారు. దేవినేని అవినాష్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి అనేక మంది తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. పార్టీలో కార్యకర్తలందరికీ తప్పక న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఘన విజయం అందిస్తామన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పేద ప్రజలకు ఇంకో మరింత సేవ చేయాలని చెప్పని ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న సీనియర్ నాయకులు పెద్దలు వేమ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ మరియు టీడీపీ నుంచి దాదాపుగా ఆయన ఒక నాయకత్వంలో 100 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం జరుగుతుంది. వాళ్ళందరి మనస్ఫూర్తిగా స్వాగతం. స్థానికంగా ఉన్న వాలంటీర్లు, ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల, పక్కన మా నాయకత్వం గారు బలంగా ఉండటం వల్ల ప్రతి పేదవారికి గల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరూ చెప్పుతున్నారు. ఈరోజు నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గారు ఈరోజు మద్దతు తెలుపుతాం, వాళ్ళతో పాటు కలిసి పనిచేద్దామని చెప్పని వస్తున్న ఇలాంటి సీనియర్ నాయకులకి, ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవుతున్న విధంగా మాకు చాలా సంతోషమైన విషయం. తప్పకుండా పార్టీ నాయకత్వంగా ఆయనకు అండగా ఉంటుంది, అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పని, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరింత ముందుకు ఇంకా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా మేమందరం గారు సహకరిస్తాం గారు చెప్తూ ఈరోజు ఏ నమ్మకంతో అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. తప్పకుండా మనందరం గారు కలిసికట్టుగా పనిచేసి డివిజన్ ఇంకో బలోపేతం చేసి అదేవిధంగా ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ అందిద్దామని చెప్తూ సెలవు. 18వ డివిజన్ అభ్యర్థి వెంకట సత్యం మాట్లాడుతూ తమ డివిజన్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది తమ పార్టీలోకి చేరారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో వైసీపీని గెలిపించి జగన్ కు కానుకగా అందిస్తామన్నారు. పేద ప్రజల పట్ల చూపెట్టిన ఆదరణ, ఆయన చేసే అభివృద్ధి, సంక్షేమం, అదే బాటలో తూర్పు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీ దేవినేని అవినాష్ గారు నిరంతరం కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పూజ్యులు పెద్దలు దివంగతులు శ్రీ దేవినేని నెహ్రూ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే పేద ప్రజలకు ఆయన చేసే కార్యక్రమాలు, ఎవరైతే ఈ 21 డివిజన్లో కూడా నిరంతరం తిరుగుతూ అభివృద్ధిని పరిగెత్తే విధంగా చేస్తున్న అవినాష్ గారి యొక్క నాయకత్వం, ఆయన పటిమ నచ్చి ఈరోజున అన్ని డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, సిపిఐ నుంచి కానీ, వేరే పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్సిపి పార్టీలు చేరిన ఈ తరుణంలో 18వ డివిజన్లో కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మీ అందరం కూడా పనిచేయడంలో మా అందరి యొక్క ప్రజల యొక్క ఏదైతే మేము చూపెట్టిన ఆదరణ అందరం కూడా వీళ్ళందరూ కూడా ఆకర్షితులై మాలో పాలు పంచుకోవాలని చెప్పి ఒక కుటుంబ సభ్యుల్లో మేము అందరం ఉండాలని చెప్పి ఈ రోజున చేరుతున్న వాళ్ళందరూ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ. 3 రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదిస్తే చరిత్రలో ఘోరమైన తప్పిదంగా మిగిలిపోతుందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి అన్నారు. గవర్నర్కు ఉన్న అధికారంతో బిల్లులను రాష్ట్రపతికి పంపాలని అమరావతి జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోనగర్ అమరావతి జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ 215 రోజుల నుంచి అమరావతి కోసం నిర్విరామంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అనే నినాదంతో రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ఆఘమేఘాల మీద ఆమోదించి గవర్నర్కు పంపడం సరికాదన్నారు. ఆ బిల్లును ఆమోదిస్తే గవర్నర్ చరిత్రలో ఘోరమైన తప్పిదంగా మిగిలిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి కోసం 67 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ బిల్లులకు సంబంధించి అనేక బిల్లులు న్యాయస్థానాలలో విచారణలో ఉన్నాయని కానీ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ ఈ బిల్లును ఆమోదించవద్దని కోరుతున్నామని ఆయన అన్నారు. ఒకే రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అమరావతి పరిరక్షణ సమితి ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే భవిష్యత్తులో దేశంలో ఏ రైతు కూడా ప్రభుత్వానికి భూమి ఇవ్వరు అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏపీని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన వికేంద్రీకరణ బిల్లు అలానే సిఆర్డీఏ రద్దు బిల్లులు 24 గంటలు కూడా కడవకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద గవర్నర్ గారికి పంపించిన తీరు రాష్ట్రంలో 4000 పైచిలకు కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న దృష్ట్యా వదిలేండి ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకుండా తాము ఏదైతే పంతం పట్టి ఒక కక్ష కట్టి ఈ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించాలనే దాని మీదే ఎక్కువగా కేంద్రీకృతం చూపి చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజల రాష్ట్రం యొక్క ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులైన గవర్నర్ గారిని మా అమరావతి పరిరక్షణ సమితి ముఖ్యంగా వేడుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం చేపట్టిన అనాలోచితమైన నిర్ణయాలని దయచేసి మీరు యాక్సెప్ట్ చేయకుండా దీనిని తదుపరి చర్యల కోసం మన భారతదేశ కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన రాష్ట్రపతి వారి పంపించవలసిందిగా మా అమరావతి పరిరక్షణ సమితి తరపున వారిని వేడుకుంటున్నాం. అమరావతి పరిరక్షణ సమితి తరపున కోరుకునేది ఏంటంటే ఇది ఒక్కసారి ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్లో ఉండగా ఈ విధానం సరైన విధానం కాదు. ఇది 2014లో విభజన టైంలో ఇది అప్పుడున్న న్యాయ నిపుణులు పెద్దలు అందరు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంది. విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి నిర్ణయం తీసుకొని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేసిన దానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని అప్పుడు లాస్ట్ టైం పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఈ 30,000 ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పేసి చేసిన వాగ్దానాలన్నీ మీడియా రూపంలో అందరికీ తెలిసినవి. కాబట్టి ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలించి భారత ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చిన్న రాష్ట్రమైన 13 జిల్లాలకు వచ్చి శంకుస్థాపన చేసి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం 700 కోట్లు ఇక్కడ అసెంబ్లీ సెక్రటేరియట్ ఇలాంటి బిల్డింగ్స్ కట్టడానికి 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి డెవలప్ చేస్తున్న టైంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద సరైన చర్య సరైన నిర్ణయం సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి రైలు రైల్ ఎయిర్ అన్ని కనెక్టివిటీ సెంటర్ కాబట్టి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి అన్ని పార్టీలు అందరి సహకారంతో చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి అమరావతి జిల్లా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లని పేదలకు తక్షణమే కేటాయించాలని ఆయన తెలిపారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి పేదల నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఇళ్లను ఎందుకు ఖాళీగా ఉంచారని ఆయన ప్రశ్నించారు. కరోనా కష్టాల్లో ఉన్న పేదలకు తక్షణం ఇళ్లు కేటాయించాలని కోరుతూ కృష్ణలంక బియ్యంకొట్ల బజారులో ప్రజా నిరసన జరిగింది. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. పేదలు అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉంటే నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా వారికి కేటాయించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పేదలకు ఇళ్లు కేటాయించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు నెలకు 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని బాబురావు డిమాండ్ చేశారు. కరోనా రోజు రోజుకి విజృంభిస్తా ఉంది. ఒక్క రోజులోనే 4,000 కేసులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఇవాళ పాజిటివ్ రేటు 100 మందికి పరీక్ష చేస్తే అంతకుముందు ఒకళ్ళకి కరోనా ఉండేది. ఇప్పుడు 100 మందికి పరీక్ష చేస్తే అందులో 17 మందికి ఇవాళ కరోనా వస్తూ ఉంది. మరి ఇవాళ ఎంత తీవ్రంగా ఉంది దేశంలో అలాగే ఉంది, రాష్ట్రంలో అలాగే ఉంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఏం పట్టించుకోవట్లా. బీజేపీ ప్రభుత్వమేను
రాష్ట్రాల్లో అధికారంలో లేని చోట రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూల్చాలి? రాజస్థాన్ ఇప్పుడు ప్రయత్నం అంతమంది మధ్యప్రదేశ్ కూల్ చేశారు, కర్ణాటకలో కూల్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పనిలో బీజేపీ ఉంది. రాష్ట్రాల ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ నరేంద్ర మోడీ గారు బిజీగా ఉన్నారు. ఇక జగన్ గారు అమరావతిని ముక్కలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇవాళ గవర్నర్ గారికి అర్జెంటుగా అమరావతి కాకుండా మూడు ముక్కలు చేయాలి, అమరావతి రాజధాని తరలించాలనే బిల్లుని వెంటనే ఆమోదించండి, ఆయన దాంట్లో బిజీగా ఉన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని మార్చేశారు, కోర్టు ఆదేశాలు ఇచ్చినా మళ్ళీ పెట్టుకోవట్లేదు, ఆయనకి ఆ పనిలో బిజీగా ఉన్నారు. కరోనాను గురించి, ప్రజల ఆరోగ్యాన్ని గురించి, ప్రజల ప్రాణాలను గురించి పట్టించుకునేటువంటి తీరిక ఈ ప్రభుత్వాలకు ఎక్కడా కనపట్ల, దీని మీద దృష్టి లేదు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైతే అన్నీ మాట్లాడతారు, కరోనా గురించి ప్రజల ప్రాణాలని కాపాడే పని మాత్రం వాళ్ళు లేదు. ఇవాళ ఇటువంటి టైంలో మేము అడుగుతుంది, సంపాదన లేదు, ఆదాయం లేదు, కరోనా భయము, పని ఇచ్చేవాడు లేడు, ఎలా బతుకుతారు? ఇళ్ళ అద్దెలు కట్టలేకపోతున్నారు. మరి ఇళ్ళ అద్దెలు కట్టలేకపోతే ఇళ్ళు ఖాళీ చేపిస్తున్నారు. కొంతమంది అయితే అంతకుముందు పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చేవాళ్ళు, ఇవాళ టౌన్ నుంచి పల్లెటూరుకి వెళ్ళిపోతున్నారు జనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.